పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ నేత ఎమ్మెల్యే మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరియు బీజేపీ సీనియర్ నేతలు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం పెనుమంట్ర మండలం మాటేరు సెంటర్లో బీజేపీ కార్యకర్తలు నాయకులు ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అక్రమ అరెస్టులు ఆపాలని ధర్నా చేపట్టారు. ఈ ధర్నా వల్ల ట్రాఫిక్ తీవ్రం అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ మనం మహాధర్నా చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులపైన, రాష్ట్ర నాయకులపైన, జిల్లా నాయకులపైన చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులు నిరసిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధినే ప్రధానంగా ఎంచుకొని కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇక్కడ నిధులు వెచ్చిస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పేసి ఈ సీఎం గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము రెండంకెల అభివృద్ధి సాధించాం. పోలవరాన్ని కాంక్రీట్ బేస్ కంప్లీట్ అయిపోయి ఈ డిసెంబర్ నాటికి షట్టర్లు పెట్టేస్తామని చెప్పేసి మా వల్ల అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటుంటే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు లేకుండా కేంద్ర ప్రభుత్వమే 100% నిధులతోటి పోలవరం నిర్మిస్తుంటే అక్కడ అభివృద్ధి జరిగిపోయింది, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి జరగలేదు. ఈ రెండు నాలుగుల ద్వారా ఎప్పుడైతే మానుకుంటాడో ఆయనకి జీవితం ఈ రాష్ట్రంలో నిలబడే శక్తి అర్హత ఉంటుంది. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. తెలుగుదేశం వైఖరి ప్రెస్ ముందు ఒక మాట, ప్రెస్ వెనక ఒక మాట అనేక సందర్భాల్లో చూసాం. అయితే జాతీయ నాయకులైనటువంటి జీవీఎల్ నరసింహారావు గారు మీడియాలో ప్రతిరోజు ప్రతి విషయాన్ని ఆధారపూర్వకంగా, నా దగ్గర ఒక పేపర్ ఉంది మీ దగ్గర ఎప్పుడైతే తీసుకురండి, సవాల్ విసురుతుంటే మీడియాలో తట్టుకోలేక పబ్లిక్లో నిన్న మాణిక్యాలరావు గారు ఈ జిల్లా చైర్మన్ అయినటువంటి బాబిరాజు గారు ఎదురుకుండా అభివృద్ధి విషయంలో పోటాపోటీగా వాదోపోదా జరిగిన సందర్భంలో దాన్ని తట్టుకునే శక్తి లేక అక్రమంగా అరెస్టులు చేసి ప్రభుత్వాలు ప్రజల నుంచి తప్పుదారి పట్టించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఈ ప్రభుత్వ వైఖరి నిరంకుశత్వ పాలన, నియంతృత్వ పాలనని ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు రాబోయే రోజుల్లో 2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి అనుకూలమైన భవనాలు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా మేము ప్రత్యామ్నాయ శక్తిని నిరూపించుకుంటాం. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా భారతీయ జనతా పార్టీ శక్తులతో ఖచ్చితంగా మేము నిరూపిస్తాం అని ఈరోజు సభాముఖం. నిన్న జరిగినటువంటి అక్రమ అరెస్టు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి మీద, మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఆవూరు సాంబశివరావు గారి మీద, అలాగే ఈ జిల్లాలో మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాసనసభ్యులు తాడేపల్లిగూడెం పైడికొండల మాణిక్యాలరావు గారిని నిన్న ఉదయం 6 గంటలకు వారు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వెళ్తుంటే పోలీసుల యొక్క గుండాగిరి ప్రవర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కబందాస్తాల్లో వీళ్ళు పనిచేయడం జరిగింది. నిన్న అక్రమ అరెస్టులతోటి తాడేపల్లిగూడెంలో కార్యకర్తలు, మహిళలు కూడా ఆయన చూడకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. నిన్న అక్కడ జరిగినటువంటి అరెస్టులు ఏవైతే ఉన్నాయో దానికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి అనేది ఏంటో చూపించినటువంటి పార్టీ. మా పార్టీ వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి ఏమీ చేయలే. అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉన్నదో అభివృద్ధి అనే మంత్రంతో ఈ దేశంలో చొచ్చుకు రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నీరు పేదలకు ప్రతి పథకం అందాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా వారు ముందుకు దూసుకుపోతుంటే, చంద్రబాబు నాయుడు చూసి ఓర్చుకోలేని తనంతో ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీల సభ్యులు ఎక్కడికన్నా వెళ్తుంటే అక్రమ అరెస్టు, నువ్వు జిల్లాకు వస్తుంటే జిల్లా అధ్యక్షుల్ని అరెస్టులు చేయడం, నిన్న కాక మొన్న అంటే దాదాపుగా 2-3 నెలల క్రితం ప్రజెంట్ ఉన్నటువంటి ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని టీవీడీపెట్లో విందుకు ఆహ్వానించి చర్చ కూర్చున్నారా అని చెప్పినటువంటి నీ యొక్క ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బాబు రాజేంద్ర ప్రసాద్ పిలుపు మేరకు వస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని ఒక పొజ్జేలాగా అరెస్టు చేయించావు. ఆ రోజున నిన్న కూడా అభివృద్ధికి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మా మాణిక్యాలరావు గారు. అభివృద్ధి అంటే మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడలో 2014 నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడైనా తట్ట మట్టేసినటువంటి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు కానీ ఎక్కడా చేయలే. కానీ మాణిక్యాలరావు గారు వచ్చగా ఆ రోడ్లు కానీ ఆ గ్రామాల అభివృద్ధి కానీ జరుగుతుంటే చూచి ఓర్చుకోలేక ఈ జిల్లా నిట్టు కూడా తీసుకురావడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ అధ్యక్షుడు ముల్లపూడి బాబురాజు గారు ఆయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక 2014 నుంచి ఆయన మరుక్షణం మంత్రిగా అయిన తర్వాత కూడా నీ యొక్క హెరాస్మెంట్ ప్రారంభించావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటావని తెలిసింది నాయకుడు. నువ్వు నీకు పద్ధతి కాదు, ఈ అక్రమ అరెస్టులకు నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాం. ఈ రాష్ట్రంలో నీ ప్రభుత్వం కుప్ప కూలిపోవడం ఖాయం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, తెలుసుకుందాం. ప్రజాక్షేత్రంలో మేము ఎలాంటి వాళ్ళం, నువ్వు ఎలాంటి వాళ్ళం ఈ ప్రజలు నిర్వహిస్తారు. ఈ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చాం. నిన్న కాక మొన్న పోలవరంలో రహదారి పేరు చెప్పి నువ్వు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే ఆ రహదారే కుప్ప కూలిపోయింది. దానికే లేదు గ్యారంటీ, ఇంకా రేపు కట్టే ఏ ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకి గ్యారంటీ ఉందా అని నేను చంద్రబాబు నాయుడిని ఆ యొక్క మంత్రిని అడుగుతున్నా. సిగ్గుండాలా, ఏ పని చేసినా ఈ రాష్ట్రంలో మట్టి స్కాము, ఇసుక స్కాము, ఆకాశంలో స్కాము, భూమిలో స్కాము, ఎక్కడ చూసినా స్కాములతోటే నీ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నువ్వు ఏది చేయట్లే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది. గ్రామీణ వ్యవస్థలో పంచాయతీ పరిపాలనా విధానంలో ప్రతి పంచాయతీకి కూడా ఎన్నో కోట్ల రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి పేదవాడు ఆరోగ్య రీత్యా బాగుండాలి, ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందాలి అని చెప్పి ఆయుష్మాన్ భవ అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తే ఎక్కడ నరేంద్ర మోడీకి పేరు వస్తుందని ఈ రాష్ట్రంలో అది రాకుండా చేసి నువ్వు నీ మామగారు పేరు పెట్టుకుని దొంగ నాటకాలు ఆడుతున్నావు. నీ మామ పేరు చెప్పి నువ్వు రావడమే తప్ప నువ్వు స్వతంత్రంగా రాలేవు. నీకు స్వతంత్రంగా ఏనాడు లేవు. నీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టులతో బీజేపీతోటి పొత్తు పెట్టుకుని నువ్వు గెలిచావే తప్ప నువ్వు ఎక్కడా గెలవలా. నీకు ఛాలెంజ్ చేస్తున్నావు. ఈ ఆచంట నియోజకవర్గంలోనే తెలుగుదేశం ఓడబోతుంది. ఈ ఆచంట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అంటే చూపించే రోజులు దగ్గరికి పడ్డాయి అని ఛాలెంజ్ చేస్తూ మొట్టమొదటిసారిగా హెచ్చరిస్తున్నాం. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, దుర్మార్గ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.